హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు గుత్తొంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. దానికోసం గుత్తొంకాయని వంకాయలు ఇలా కట్ చేసుకున్నాను నాలుగు వైపులని. పసుపు కలిపి నీళ్ళు వేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఏమో వెల్లుల్లి పొయ్యిని ఒక ఉల్లిపాయని మిక్సీ పడదామండి. అండి ఇదిగోండి వెల్లుల్లి పొయ్యిని ఉల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఒక స్పూన్ వేసానండి. దీంట్లో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ పసుపు, ఒక రెండు స్పూన్లు కారం. ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఒక స్పూన్నర వేస్తున్నానండి. దీన్ని మంచిగా కలిపేసుకుని ఉంటాను. ఓకే అండి, ఇదిగోండి మసాలా మొత్తాన్ని ఇలా కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక వంకాయకి ఒక వంకాయకి పెట్టేసుకుందామండి మొత్తం. కొంచెం కొంచెం పెట్టుకుందామండి మంచిగా. వంకాయలు అన్నిటికీ అలా పెట్టేసుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. మసాలాలో నాకైతే సరిపోయిందండి. మొత్తం వంకాయలు అన్నిటికీ పెట్టేసుకుందాం. ఓకే అండి, వంకాయలు అన్నిటికీ ఇలా మసాలా పెట్టించేసానండి. అయితే ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ చూద్దామండి. ఇవన్నీ బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ సరిపడా వేసుకొని కొంచెం ఎక్కువనే వేసాను పై కోసం. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ముందే వేసేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం మసాలా పెట్టిన వంకాయలు కూడా వేసేస్తున్నాం. సింగిల్లో పెట్టుకుని మగ్గించుకున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దామండి మూత తీసి. దీన్ని అయితే దీంట్లో వాటర్ వేయలేదండి, ఉత్తి ఆయిల్లోనే నేను దీన్ని ఫ్రై చేసుకుంటాను. ఉత్తి ఆయిల్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. గుత్తొంకాయ ఇంకా మగ్గాలి ఫ్రెండ్స్. సింగిల్లో పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ గుత్తొంకాయ వెల్లుల్లి కారం అయిపోయిందండి. ఇదిగోండి బాగా ఉడికిపోయింది. ఇంక ఇంతకన్నా ఉడికిపోతే పీస్ అయిపోతుందండి. ఇలాగే ఇంక తింపేసుకుందాం. ఎలా ఉంది కామెంట్ చేయండి. బగారా రైస్లోకి ఇది కర్రీ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.